హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా ఈరోజు మీకు వీడియోలో చూస్తున్నారు కదా ఆర్టిఫిషియల్ తోరణం అనేది ఎలా రెడీ చేసుకోవాలో చూపించబోతున్నాను చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చండి ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీరు ఎవరైనా ఛానల్ మొదటిసారిగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ ద్వారా నా వీడియో ఎలా ఉందో చెప్పండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం దీనికోసం నేను లేజర్ కటింగ్ పెటల్స్ అనేవి తీసుకున్నానండి మెటీరియల్ అనేది పాలిస్టర్ క్లాత్ చూస్తున్నారు కదా ఈ ప్యాకెట్ అనేది టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుంది ఈ పెటల్స్ అన్నీ కూడా నేను మెటీరియల్ అన్ని కూడా నేను సేల్ చేస్తున్నాను స్క్రీన్ మీద ఇస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి మీకు ఫుల్ డీటెయిల్స్ అన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది చూస్తున్నారు కదా ప్యారెట్ గ్రీన్లో లైట్ కలర్ గ్రీన్ తీసుకున్నాను ఈ షేప్ అనేది చూస్తున్నారు కదా మనకి మ్యాంగో లీవ్ టైప్లో ఈ షేప్లో వస్తుంది చూస్తున్నారు కదా మనం నార్మల్గా పాలిస్టర్ క్లాత్ తీసుకొని కటింగ్ చేసుకొని రెడీ చేసుకోవచ్చు దానికి చాలా ప్రాసెస్ అనేది ఉంటుంది కటింగ్ అలాగే చివర్లు కాల్చడము అలాగే మనం అది రెడీ చేసుకోవడానికి చాలా పడాల్సి ఉంటుంది ఈ మెజర్మెంట్ అనేది చూస్తున్నారు కదా ఫైవ్ అండ్ హాఫ్ ఇంచు పొడవ అనేది ఉంది లెంగ్త్ అనేది ఫైవ్ అండ్ హాఫ్ విడ్త్ అనేది టూ ఇంచెస్ ఉంటుంది ఈ షేప్లో కట్ చేసుకోవాలి నార్మల్గా అయితే లేకపోతే ఇలాగ లేజర్ కటింగ్స్ తీసుకోవచ్చు ఈ లేజర్ కటింగ్స్ అన్నీ కూడా నేను సేల్ చేస్తున్నానండి మెజర్మెంట్స్ చూస్తున్నారు కదా టూ ఇంచెస్ వెడ్త్ అలాగే ఫైవ్ అండ్ హాఫ్ ఇంచ్ లెంగ్త్ ఇవి మనం లేజర్ కటింగ్స్ కాబట్టి మనం వాష్ చేసిన తర్వాత కూడా ఇవి మనం ఇప్పుడు ఎలా ఉంటాయో సేమ్ తర్వాత కూడా అలాగే ఉంటాయి ఇలాంటి డ్యామేజెస్ కానీ ఇలాంటి థ్రెడ్స్ రావడం వాష్ చేసిన తర్వాత కలర్ చేంజింగ్ అలాంటిది ఏమీ ఉండదు మనం నార్మల్గా ప్లాలిస్టర్ క్లాత్ క్లాత్ కాబట్టి మన కలర్ పోవడం అలాంటిది ఏమీ ఉండదు చూస్తున్నారు కదా మనకి ఇలా పెటల్స్ అనేవి ఇవి తీసుకొని పెట్టుకోవాలి మీలో ఎవరికైనా ఈ లేజర్ కటింగ్ పెట్టల్స్ కావాలనుకుంటే నేను స్క్రీన్ మీది ఇస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి చాలామంది అడుగుతున్నారు వాట్సాప్ చేస్తాను రిప్లై ఇవ్వట్లేదని జస్ట్ వన్ డే తర్వాత అయినా కూడా నేను రిప్లై అనేది ఇస్తానండి ఎందుకంటే మాకు షాప్ కాదు కాబట్టి నేను హౌస్లో ఇలాంటి బిజినెస్ లాంటి స్మాల్ బిజినెస్ పెట్టుకున్నాను కాబట్టి కొంచెం ఇంట్లో వర్క్ కూడా ఉంటుంది ఆ వర్క్ చేసుకుంటూ నేను మెసేజ్ చూడడం జరుగుతుంది మెసేజెస్ మాత్రం ఒక రోజు కాకపోయినా ఇంకో రోజు కానీ కంప్లీట్గా మీకు మెసేజ్ అనేసి రిప్లై అనేది ఇస్తాను చూస్తున్నారు కదండి ఇది టూ ఫిఫ్టీ గ్రామ్స్ అండి ప్యాకెట్ అనేది అలాగే ఈ ప్యారెట్ గ్రీన్లో లైట్ కలర్ అలాగే ఇంకో ప్యారెట్ గ్రీన్ టూ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఈ టూ కలర్స్ కూడా మీకు టూ ఫిఫ్టీ గ్రామ్స్కి ప్యాకెట్ అనేది ఉంటుంది ఒకవేళ టూ కలర్స్ కావాలనుకున్న టూ ఫిఫ్టీ గ్రామ్స్కి టూ కలర్స్ ఇస్తానండి లేకపోతే సింగిల్ కలర్ అయినా తీసుకోవచ్చు అలా కాకుండా వేరే ఇంకా త్రీ ఫోర్ కలర్స్ కావాలి అని టూ ఫిఫ్టీ గ్రామ్స్లో అలా మాత్రం ఇవ్వడం జరగదండి ఓన్లీ టూ ఫిఫ్టీ గ్రామ్స్కి ప్యాకెట్ అనేది ఉంటుంది దీన్ని ప్రైస్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు మెసేజ్ చేస్తే అండ్ ఫుల్ డీటెయిల్స్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది చూస్తున్నారు దీంట్లో ప్రస్తుతానికి మాత్రం ఈ షేప్లో మనకి టూ కలర్స్ ఉన్నాయి ఇంకా వేరే వేరే షేప్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి వాట్సాప్ చేస్తే మీకు క్యాటలాగ్ అనేది మొత్తం ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు ఈ బెటల్స్తో మనం ఈ తోరణం అనేది ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాము ఈ కటింగ్స్లో పెటల్స్ అనేవి లిమిటెడ్లో ఉన్నాయండి మీకు ఎవరికైనా కావాలనుకుంటే వెంటనే వాట్సాప్ చేయండి చాలా త్వరగా అయిపోతున్నాయి ఇవి నేను తీసుకొచ్చి వన్ వీక్ అయిపోయిందండి అప్పటికి ఇవి స్టాక్ అనేది చాలా వరకు అయిపోతుంది వెంట వెంటనే తీసేసుకునే ఫెస్టివల్ సీజన్ కాబట్టి చాలామంది తీసేసుకుంటున్నారు అందుకే నేను వీడియో చేయాలని ప్రత్యేకంగా కొన్ని తీసుకొని నేను వీడియో చేస్తున్నాను మీకు ఎవరికైనా కావాలనుకుంటే వాట్సాప్ చేయండి చూస్తున్నారు కదా పెటల్స్ అన్నీ కూడా ఇలా విడ తీసుకున్న తర్వాత నీడిలకి థ్రెడ్ అనేది ఎక్కించుకున్నాక బీడ్స్ అనేవి రౌండ్ బీడ్స్ తీసుకున్నాను నార్మల్ బీడ్స్ అనేవి ఇవి సెంటర్లో వేయడానికి అలాగే ఏదైనా ధర్మాకోల్కి నీడిలు అనేది బ్యాక్ సైడ్ ఇలా తీసుకోవాలి ఇలా తీసుకొని బ్యాక్ సైడ్కి నీడి ధర్మాకూలకి పింఛేసేసుకున్నాక చూస్తున్నారు కదా పెటల్ని ఒక సైడ్ కార్నర్లో వన్ సైడ్ ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలా చూపించే విధంగా కూర్చోాలి జస్ట్ చివర కార్నర్లో ఒక పావు ఇంచు వరకు పెట్టుకొని ఫోల్డింగ్ చేసుకున్న దగ్గర గుచ్చుకుంటే సరిపోతుంది ఇలా కూర్చోాలండి టూ పెటల్స్ త్రీ పెటల్స్ ఫోర్ ఫైవ్ అలా ఫోర్ ఫైవ్ మార్కు సరిపోతుంది మీకు ఎక్కువ పెటల్స్ ఇంకా కావాలనుకుంటే సిక్స్ టు సెవెన్ వరకు అయినా మనం కూడా తీసుకోవచ్చు ఇలా ఫైవ్ పెటల్స్ తర్వాత ఒక బీడ్ అనేది తీసుకుంటున్నాను సేమ్ తర్వాత మళ్ళీ సేమ్ ఫైవ్ పెటల్స్ అనేవి తీసుకోవాలి చూస్తున్నారు కదా ఒకే సైడ్ కాకుండా మొత్తం రౌండ్గా వచ్చేటట్టు పెటల్స్ అన్నీ కూడా రౌండ్గా వచ్చేటట్టు ఈ ఫైవ్ పెటల్స్ని కూడా మనం అరేంజ్ చేసుకుంటూ బీడ్స్ అనేవి ఫైవ్ ఫైవ్ పెటల్స్ తర్వాత వన్ బీడ్ యాడ్ చేసుకుంటూ ఇలా పెటల్స్ అన్నీ కూడా అరేంజ్ చేసుకోవాలి ఇలా సింగిల్ కలర్తో నేను చేస్తున్నానండి మీకు ఇందాక చూపించినట్టు డబుల్ కలర్తో చేసుకుంటే ఇంకా న్యాచురల్గా కనిపిస్తుంది ఇక నేను ప్యారెడ్ కలర్లో లైట్ కలర్ తీసుకున్నాను నేను ఎందుకంటే నా మా డోర్కి కొంచెం డార్క్ అంటే అక్కడ లైటింగ్ తక్కువగా ఉంటుంది డార్క్ కలర్ తీసుకుంటే దాంట్లో కలిపి కలిసిపోతుంది డోర్లో అని చెప్పి నేను లైట్ కలర్ అనేది తీసుకొని రెడీ చేస్తున్నాను ఇలా మనకి లెంగ్త్ అనేది ఎంత కావాలో చూసుకుంటూ మొత్తం సేమ్ మనం ఈ తోరణం అనేది కూడా కంప్లీట్గా ఇలా రెడీ చేసేసుకోవాలి ఈ షేప్ అనేది రెండు వైపులా కూడా ఒకటే ఇలాగా ఉంటుంది కాబట్టి కార్నర్స్లో మనకి ఎటువైపు గుచ్చాలనే ప్రాబ్లం ఏమి ఉండదు ఏదైనా వన్ సైడ్ ఇలా మన జస్ట్ చివర్ అనేది ఒక పావు ఇంచ్ దగ్గర మన నీడి అనేది గుచ్చితే సరిపోతుంది తర్వాత ఫైవ్ పెటల్స్ తర్వాత ఒక బీడ్ తర్వాత సేమ్ ఫైవ్ పెటల్స్ చూస్తున్నారు కదా ఇలాగ కంప్లీట్గా మనం రెడీ చేసేసుకుంటే తోరణం అనేది రెడీ అయిపోతుంది మీరు ఎవరైనా నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఈ గార్లెంట్ మెటీరియల్స్ అన్నీ కూడా సేల్ చేస్తున్నానండి మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ కాబట్టి కొంచెం బిజీగా ఉంటున్నాను మెటీరియల్స్ మాత్రం చాలా లిమిటెడ్గా ఉన్నాయి ఎందుకంటే ఫెస్టివల్కి చాలా మంది చాలా బల్క్గా తీసేసుకుంటున్నారు దానివల్ల మళ్ళీ మెటీరియల్ తెప్పించడం మెటీరియల్ కటింగ్కి తెప్పించడానికి చాలా టైం పడుతుంది అందుకే ఉన్న వరకు అయితే నేను మెటీరియల్ ఉంటే ఉంది అని చెప్తానండి లేకపోతే లేదు అని చెప్తాను ఎందుకంటే ముందు తర్వాత మనీ తీసేసుకొని తర్వాత అది ఇద్దంటే చాలా ప్రాబ్లం అవుతుంది అందుకే మెటీరియల్ ఎంతవరకు ఉందో అంతవరకు మాత్రం నేను సేల్ చేస్తాను తర్వాత మళ్ళీ మీకు కావాలనుకుంటే నేను టైం చెప్తాను ఆ టైం ప్రకారం మీకు మెటీరియల్ వచ్చాక మీకు మెసేజ్ చేయడం జరుగుతుంది చూస్తున్నారు కదా మనకి డోర్కి ఎంత వరకు కావాలో అంతవరకు కూడా నేను ఇలా రెడీ చేసేసుకున్నాను ఇలా రెడీ చేసేసుకున్నాం అనుక మన చివర్ అనేది రింగ్స్ అనేవి అటాచ్ చేసేసుకోవాలి మన హ్యాంగింగ్ కోసం ఇలా రింగ్స్ అటా రెండు వైపులా కూడా రింగ్స్ అటాచ్ చేసుకుంటే మనకి తోరణం అనేది రెడీ అయిపోతుంది మెటీరియల్ అనేది నేను పావు కేజీ తీసుకున్నాను కదండి మీకు స్టార్టింగ్లో చూపించాను కదా ప్యాకెట్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ ప్యాకెట్ ఆ ప్యాకెట్లో నేను ఇప్పుడు రెడీ చేసిన తోరణం అనేది ఫోర్ ఫీట్ ఉంది ఫోర్ ఫీట్కి వన్ సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ అనేవి మనకి పెటల్స్ అనేవి సరిపోయినాయి ఫోర్ ఫీట్కి వన్ సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ ఇలా మనం పాకేజీ లోపలే అంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ లోపలే మనకి తోరణం అనేది రెడీ చేసుకోవచ్చు కొందరు డోర్స్ అనేవి కొంచెం పెద్దగా ఉంటాయి ఫోర్ అండ్ హాఫ్ కానీ కొంచెం మనకి ఇంకా వెట్ కావాలనుకుంటే మనకి టూ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే ప్యాకెట్ కరెక్ట్గా సరిపోతుంది ఒకవేళ సైడ్స్ కూడా కావాలనుకుంటే మీరు యాడ్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఇలా కంప్లీట్ అయిపోయాక తోరణం అనేది ఎంత బాగుందో లుక్ డోర్ డోర్కి వేసినాక తోరణం అనేది డోర్కి అందం వచ్చిందండి చాలా బాగుంది నేను చెప్పడం కంటే మీరు రెడీ చేసి డోర్కి వేసుకుంటే చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా మనం ఇది వాష్ చేసిన తర్వాత కలర్ కూడా ఇలాగే ఉంటుంది దీంట్లో టూ కలర్స్ ఉన్నాయి ప్యారెట్ గ్రీన్ అలాగే ప్యారెట్ గ్రీన్లో లైట్ కలర్ చూస్తున్నారు కదా ఈ కలర్ ఒకటి ప్యారెట్ గ్రీన్ కలర్ ఒకటి టూ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి అది కూడా లిమిటెడ్ స్టాక్లో ఉన్నాయి మీకు ఎవరికైనా తొందరగా కావాలనుకుంటే ప్లీజ్ వాట్సాప్ చేయండి మీకు మెసేజ్ చేస్తాను డీటెయిల్స్ అన్నీ కూడా చూస్తున్నారు కదా నేను డోర్కి వేస్తున్నాను డోర్కి వేసాక ఈ డోర్కి ఎంత అందం వచ్చిందంటే కలర్ వైజ్ చాలా బాగుంది చూడండి ఫోర్ ఫీట్ తీసుకున్నాను ఇంత సైజ్ వచ్చింది మనకి వన్ ఫిఫ్టీ గ్రామ్స్కి మనకి ఈ డోర్ అనేది సరిపోయింది మీకు సైడ్స్ కావాలనుకుంటే ఇంకో పావు కేజీ కానీ ఇంకా హాఫ్ కేజీ కానీ తీసుకోవచ్చు చూస్తున్నారు కదా మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ ద్వారా నా వీడియో ఎలా ఉందో చెప్తారని అనుకుంటున్నాను మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ